ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చప్పుతో కొడతారని సీకట్లో ఒప్పందం చేసుకొని ఒకడు ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే 14 సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది. కాబట్టి ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, 5 మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ మాకు అనుకుంటున్నారేమో మీరు. అల్లా తప్పకొచ్చిండు అయ్య పేరు చెప్పుకుండని బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుట్ట ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లో గీడ్చి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలామంది ఇట్లా అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇవాళ సన్నాసులు చెప్తున్న మనుగురు వచ్చి చూడురు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని ఆ కింద మా కార్యకర్తల్ని చూడుని, మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ.